దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది ఇటు ప్రజలు అటు రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల తేదీలు రాని వచ్చేశాయి నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి దశ పోలింగ్ జరుగుతుంది జూన్ ఒకటిన చివరి దశ అంటే ఏడో దశ పోలింగ్ జరుగుతుంది నాలుగో దశలో ఏపీ తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి మే పదమూడవ తేదీనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో పాటు తెలంగాణ తెలంగాణలో పోలింగ్ జరుగుతుంది అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా అదే రోజున జరుగుతుంది జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి ఓవరాల్గా ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి దశ జరగబోతోంది ఇరవై ఆరున రెండో దశ పోలింగ్ జరుగుతుంది ఇక మే ఏడవ తారీఖున మూడో దశ పోలింగ్ మే పదమూడున నాలుగో దశ పోలింగ్ మే ఇరవైన ఐదో దశ పోలింగ్ మే ఇరవై ఐదున ఆరో దశ పోలింగ్ జూన్ ఒకటిన ఏడో దశ పోలింగ్ జరుగుతుంది రైట్ ఏపీకి సంబంధించినంత వరకు ప్రధానంగా మే పదమూడున ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగున కౌంటింగ్ జరుగుతుంది ఓవరాల్గా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ తర్వాత కొన్ని ప్రధానమైనటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ దేశంలో ఎన్నికల్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి ప్రధాన రాజకీయ పార్టీల ఎజెండా ఏ రకంగా ఉంది పొత్తు పాలిటిక్స్ విజయం సాధిస్తాయా నిజానికి ఎన్నికలు అనేవి ఏ ఎజెండా ఆధారంగా జరగాలి ఏ ఎజెండాతో జరుగుతున్నాయి అనే అంశాలపైన మనం మాట్లాడదాం ఇవాళ చర్చలో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు సీనియర్ అనలిస్ట్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్లో ఎన్నికల నిర్వహణ అనేది అతి పెద్ద సవాల్తో కూడుకున్నటువంటి అంశం మన దేశంలో ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉంది ఒక యూనిక్నెస్ మన ఎలక్షన్ సిస్టమ్కి ఉందని చెప్పొచ్చా అంటే యునిక్నెస్ అనేక రూపాలు ఉంది ఒక రూపంలో కాదు ప్రపంచంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు వేయడం అనేది మామూలు విషయం కాదు తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు అంటే నైంటీ సిక్స్ పాయింట్ నైన్ టు బి ప్రిసైజ్ పన్నెండు లక్షల పోలింగ్ బూతుల్లో ఓటు వేస్తారు సో ఇంత ఇందులో కొండలు కోనలు లోయలు అడవులు గుట్టలు మైదానాలు మారుమూల ప్రాంతాలు సరిహద్దు ప్రాంతాలు ఇలా దేశమంతటా ఒక సంక్లిష్టమైన జాగ్రఫీలో సంక్లిష్టమైన డెమోగ్రఫీలో ఎన్నికలు జరగడం మామూలు విషయం కాదు భారతదేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా వెస్ట్రన్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది ఇండియాకు అవుట్సోర్సింగ్ చేయాలి ఎన్ని ఎన్నికల్ని అని ఎందుకంటే ఇంత ఇంపాక్ట్ఫుల్గా ఎన్నికలు జరపడం మామూలు విషయం కాదు అనేక లోపాలు ఉండొచ్చు అనేక ప్రశ్నలు రావచ్చు కానీ ఇది ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రెడిబుల్ ఉన్నంతలో రిలేటివ్లీ క్రెడిబుల్ ఎక్సర్సైజ్ మీకు భారతదేశంలో ప్రపంచంలో అనేక దేశాలను మనం చూస్తుంటాం ఎన్నికలు జరిగాక ఆ ఎన్నికలను రిజెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఎన్నికల్ని ఆయన రిజెక్ట్ చేశారు అంటే ఆర్మీ ప్రభావంతో జరిగిన ఎన్నికలని ఇమ్రాన్ ఖాన్ పార్టీ రద్దు చేసినా కూడా వంద సీట్లను ఇండిపెండెంట్గా గెలిచారు అమెరికాలోని లాస్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ట్రంప్ ఇప్పటికీ రిజెక్ట్ చేస్తున్నాడు సో ఆ ఎలక్షన్స్ ఆర్ స్టోలేని అంటాడు ఆయన దొంగిలించబడ్డాయని కానీ మన దేశంలో ఎప్పుడూ ప్ర దేశవ్యాప్త ఏదైనా ఒక పోలింగ్ బూత్లో అన్యాయం జరిగింది అనొచ్చు ఓ ఎన్నిక నియోజకవర్గ అన్యాయం జరిగింది కావచ్చు కానీ భారతదేశ ఎన్నికలు మొత్తం రిగ్గింగ్ జరిగాయి అని నేనైతే ఇప్పటివరకు వినలే విమర్శ అలాగే చాలా దేశాల్లో ఆర్మీ డిక్టేట్ చేస్తుంది పొరుగున్న పాకిస్తాన్ చూడండి సైన్యము ఎన్నికల్ని డిక్టేట్ చేస్తుంది కానీ మన దేశంలో సైన్యానికి సంబంధమే లేదు సైన్యము సరిహద్దుల్నే చూసుకుంటుంది దేశంలో కోట్లాది మంది ప్రజలు ఓట్లు వేస్తుంటే ఆ అది అంతటి ప్రజాస్వామిక ప్రభావము మామూలు విషయం కాదు లోపాలు లేవచ్చు లోపాలు లేనిది ఎక్కడ ప్రపంచంలో ఏ వ్యవస్థ ఉండదు ఎలా మనం రష్యాలో ఎన్నికలు చూస్తున్నాం సో మా ప్రపంచంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి ప్రపంచంలో చాలా దేశాల్లో ఎన్నికలు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఇయర్ ఆఫ్ ఎలక్షన్స్ ఒక రకంగా కానీ ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఇంత విస్తారమైన జాగ్రఫీలో ఇంత వైవిధ్యభరితమైన దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు జరగడం అనేది మామూలు విషయం కాదు ఎన్నికలు జరగడమే కాదు ఆ ఎన్నికల తర్వాత పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ శాంతియుత అధికార మార్పిడి ఈ ఎన్నికలు రిజెక్ట్ చేస్తున్నా నేనే ప్రైమ్ మినిస్టర్ ఉంటా నేనే చీఫ్ మినిస్టర్ ఉంటా అని ఎక్కడ ఎప్పుడు అనలేదు అసలు ఒక రకంగా రిజల్ట్స్ వస్తున్న సమయంలోనే రిజైన్ చేసి వెళ్ళిపోతారు ప్రజలు కూడా చాలా తెలివిగా తీర్పులు చెప్తుంటారు ఒకప్పుడు ప్రభుత్వాలను వ్యతిరేకించంగా ఓటు పడి అనుకూలంగా ఓటమి ఇప్పుడు ఆ రకమైన ప్రిడిక్టబుల్ ట్రెండ్ కూడా లేదు అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ పార్టీలు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి గెలిచిన సందర్భాలు ఉన్నాయి రెండో మూసారి మూడోసారి గెలిచిన సందర్భాలు ఉన్నాయి అసలు మొదటిసారి ఒక్కసారి పరిపాలిస్తే ఓడిన సందర్భాలున్నాయి ఇలా ఒక సంక్లిష్టమైనటువంటి తీర్పు ఇంకా ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగిన డిఫరెంట్ తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మనం ఇంకా ఆంధ్రప్రదేశ్లో లేదా ట్రెండ్ కానీ విడివిడిగా జరిగినప్పుడు తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ ఒరిస్సా ఇలా ఒరిస్సాలో సైమల్టేనియస్ గా జరిగిన కూడా డిఫరెంట్ గా చెప్పారు అందువల్ల ఇలా ఎన్నికలు పా ఒకే పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఓ పార్లమెంట్ సీటు అసెంబ్లీ సీటు అంటే అక్కడ కూడా భిన్నంగా ఓటేసిన చరిత్ర భారతదేశానికి ఉంది ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరిగింది రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎక్కువ తీర్పు చెప్పారు కంపారిటివ్లీ లోక్సభ ఎన్నికలు ఎక్కువ తీర్పు చెప్పారు అందువల్ల జాతీయ రాజకీయ పార్టీలకు జాతీయ ఎన్నికల్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఇస్తారు సో ఇలా రకరకాల ప్రత్యేకతలు భారతదేశ ఎన్నికలకు ఉన్నాయన్నది వాస్తవం ఓటర్లకు కూడా ప్రత్యేకత ఉంది అనుకుని ఎన్నికల నిర్మాణం కాదు ఓటర్ల మైండ్ కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పినట్టుగా కనిపిస్తోంది చాలా బాండుకు ప్రత్యేక ఉంది అసలు ఈ మధ్య కాలంలో డబ్బులు లేకపోతే ధర్నాలు కూడా చేస్తున్నారు నిరసనలు కూడా తెలుపుతున్నారు ఓటింగ్ లో పాల్గొనమంటున్నారు పోలింగ్ రామంటున్నారు రాత్రంతా శివరాత్రి జాగరణ చేస్తున్నారు ఎవరు అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఏసే వాళ్ళకి వేస్తున్నారు అక్కడ కూడా చైతన్య ప్రదర్శిస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు దానికి రిలేటెడ్ క్వశ్చన్ అడగబోతున్నాను అసలు ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటి ఏ అంశాల ప్రాతిపదికన ఓటర్లు పోలింగ్ బూత్కి వెళ్తారు కావాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు అంటే వివిధ నేషనల్ ఎలక్షన్ స్టడీస్ మనం చూస్తే అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ పోస్ట్ పోల్ స్టడీస్ అని జరుగుతాయి వీటి ప్రకారం చూస్తే భారతదేశంలో ఇంక్రీజింగ్ ట్రెండ్ ఏంటి అంటే నాయకుని చూసి ఓటేస్తున్నారు వాస్తవంగా ఇది పార్లమెంటరీ డెమోక్రసీ ప్రెసిడెన్షియలైజ్ అవుతున్నది ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ ప్రెసిడెన్షియలైజ్ అంటే మీరు గమనించండి దేశంలో ప్రధానమంత్రి ఎవరు అనే అంశం పైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై ఒక్క శాతం ఓటేసారు నేషనల్ ఎలక్షన్ స్టడీ చెప్పి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ వాళ్ళు జరిపిన అధ్యయనం ప్రకారం థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ ఓటెడ్ బేస్డ్ ఆన్ విల్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అసలు ఇది వాస్తవంగా మన పార్లమెంటరీ డెమోక్రసీ ఎంపీలు మాత్రమే మనం ఎన్నుకుంటాం ఆ ఎంపీలు ఇంటర్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటారు మీరు రాష్ట్రాలు చూడండి ఎవరికి ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అనే అంశం ఆధారంగా ఓట్లేస్తున్నారు అదొక గణనీయమైన సెక్షన్ ఇది రోజు రోజుకు ఇండియన్ ఎలక్షన్స్ లో పెరుగుతున్న ట్రెండ్ రెండవది ఏ పార్టీకి ఉన్న లాయల్ సో పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళు అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఉంటారని అంచనా అంటే వారు ఏదన్నా చేయనియండి నువ్వు పాలనతో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు ఆ పార్టీ పట్ల విధేయత ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రెండింగ్ ఎక్కువ ఉంది లాయల్ ఓటర్స్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ కంపారిటివ్లీ తెలంగాణ లాంటి ప్లేస్లో లాయల్ ఓటర్లు తక్కువ ఎందుకంటే మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ ఉన్న చోట ఎక్కువ పార్టీలు పోటీ పడుతున్న చోట ఆ తగ్గుతుంది ఆంధ్రప్రదేశ్ లో బాగా పోలరైజ్ అయింది గనక లాయల్ ఓటర్లు ఎక్కువ సో ఇది రెండో ట్రెండ్ అంటే వాళ్ళు మొదటి నుంచి ఏ పార్టీకి లాయల్ గా ఉన్నారు మూడో ట్రెండ్ ఏంటంటే అభ్యర్థి చూసి స్థానికంగా ఉన్న అభ్యర్థి అంటే ప్రో ఇన్కంబెన్సీ రెండు లెవెల్లో పనిచేస్తుంది గవర్నమెంట్ లెవెల్లో ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి పట్ల ప్రో ఇన్కంబెన్సీ ఉందా ఇన్కంబెన్సీ ఉందా అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రో ఉందా యాంటీ ఉందా అందుకే మీకు పార్టీలు నాయకులు అభ్యర్థుల్ని మారుస్తుంటారు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చి దెబ్బతిన్నాడు అన్న వార్త అన్న విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత సర్వేలో వ్యక్తమైతే వాళ్ళందరినీ రిప్లేస్ చేసే పని చేస్తాడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనాలిసిస్లో అంటే రాష్ట్ర స్థాయి ప్రో అండ్ ఇన్కంబెన్సీ కాకుండా కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రో అండ్ ఇన్కంబెన్సీ కూడా ప్లే చేస్తుంది అలాగే ప్రభుత్వము ఒకప్పుడు ప్రభుత్వం పని చేయకపోతే సంబంధం లేదు ఐదేళ్ళు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చేవాళ్ళు కేరళ లాంటి స్టేట్లో అది ఎక్కువ ఉండే ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారింది అంటే పర్ఫార్మింగ్ గవర్నమెంట్స్ను ప్రభుత్వం రివార్డ్ చేస్తున్నారు మీరు ట్రెండ్ చూస్తే పర్ఫార్మింగ్ గవర్నమెంట్స్ అంటే ఈ ప్రభుత్వం మాకు ఉపయోగపడింది ఈ ప్రభుత్వం మాకు పని చేసింది అన్న భావన కనుక ఉంటే ప్రజలు మరోసారి ఒక్కసారి కాదు రెండు సార్లు మా మూడు సార్లు కూడా మీకు ఇచ్చే అధికారాన్ని ఇచ్చిన సందర్భం కూడా ఉంది అలాగే ఆల్టర్నేటివ్స్ ఎంత ఎమర్జ్ అయి ఉన్నాయి ఇప్పుడు దేర్ ఇస్ టీనా ఫ్యాక్టర్ అంటారు దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఒక ప్రభుత్వం పట్ల అనుకూలత వ్యతిరేకత మాత్రమే కాదు ప్రత్యామ్నాయంగా నువ్వు ఎవరిని చూపెట్టగలవు ఇప్పుడు మోడీకి అడ్వాంటేజ్గా బీజేపీకి అడ్వాంటేజ్గా లాస్ట్ టూ ఎలక్షన్లో వచ్చిన ఫ్యాక్టర్ అదే బీజేపీ పట్ల మోడీ పట్ల వ్యతిరేకత ఉందా అనే అంశం కన్నా కూడా మరి ఎవరు నెక్స్ట్ ఎవరు ఆల్టర్నేటివ్ ఉందా దేర్ ఎనీ ఆల్టర్నేటివ్ అనేటువంటి ప్రశ్న ముందుకు వచ్చింది ఆ టీనా ఫ్యాక్టర్ అంటారు దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని సో ఆ ఫ్యాక్టర్ కూడా ఎన్నికల్లో మీకు ఉన్నారు తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే నాకు ముప్పై ఏళ్ళ చరిత్ర ఉంది ఇరవై ఏళ్ళ చరిత్ర ఉంది నలభై ఏళ్ళ నేను రాజకీయ దురంధరుణ్ణి రాజకీయ చాణుక్యున్ని రాజకీయ వ్యూహ రచన విచారధుని అంటే అవన్నీ నడవాయి ప్రజలకు దగ్గర ఇప్పుడు తెలంగాణలో చూసాం కదా కేసీఆర్ కు ఎవరు ఆ రేవంత్ కేసీఆర్ కు పోటీ కేసీఆర్ కు వీళ్ళు పోటీనా వాళ్ళు పోటీ అనుకుంటే ప్రజలు కేసీఆర్ కూడా పక్కకు పెట్టారు కామారెడ్డిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇద్దరు ఓడించారు కదా ఎవరించి బీజేపీ స్థానిక నేతకు ఓటేస్తారు సో అందువల్ల ప్రజల తెలివితేటలు రాజకీయ నాయకుల తెలివితేటల కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి రాజకీయ నాయకులు మాకే చాలా తెలివితేటలు ఉన్నాయి మేమే వ్యూహ రచన అనుకుంటారు తర్వాత పాలిటిక్స్ ఇస్ ఇంక్రీజింగ్లీ ప్రొఫెషనలైజ్ అవుతున్నాయి ఒకప్పటిలాగా రాజకీయాలు లేవు పార్టీ పార్టీ ఆర్గనైజేషనే కాకుండా ప్రజలకు ఎలా మెసేజ్ పంపాలి ఎంత క్రియేటివ్గా మెసేజ్ పంపాలి పర్సెప్షన్ ఎలా బిల్డ్ చేయాలి నరేటివ్ ఎలా బిల్డ్ చేయాలి పొలిటికల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి ఆఖరికో బహిరంగ సభలో నాయకుడు ఎక్కడ కొద్దిగా ఎంఫసైజ్ చేసి మాట్లాడాలి ఎలా విష్ చేయాలి ఎలా ప్రజల్ని రిసీవ్ చేసుకోవాలి ఇలాంటివి కూడా ప్రొఫెషనల్స్ అయిపోయాయి అంటే హైలీ ప్రొఫెషనలైజ్ మీకు పొలిటికల్ కన్సల్టెన్సీలు పొలిటికల్ ప్రొఫెషనల్స్ ఎంటర్ అయ్యాక పాలిటిక్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ప్రొఫెషనల్ సర్వేలు చేయించడం ఒకప్పుడు పార్టీలో పైరవేల్ చేసి నాయకులు పలుకుబడి ఉన్న వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు ఎంత పలుకుబడి ఉన్నని నీకు సొంత కుటుంబ సభ్యులు కానీ ఇంకో సర్వేల్లో నీకు అనుకూలంగా లేదు నువ్వు పక్కకు పో అని చెప్పి వెళ్ళిపోతున్నారు సో ఈవెన్ మంత్రులకు కూడా టికెట్లు నిరాకరిస్తున్నారు పెద్ద పెద్ద నాయకులు వందల కోట్లు ఉన్నాయి మా మేము ఎన్నికలు గెలుస్తాం అంతా మాకు అనవసరం సర్వేలో నువ్వు గెలుస్తామని వచ్చిందా లేదా అది ఒక సర్వే కాదు మూడు నాలుగు సర్వేలు చేసి సర్వేలో అనుకూలంగా ఉంటేనే టికెట్ ఇస్తాం అంత మేము ఏమా ఎమీలు మేము తురుం కాన్లు మాకు చరిత్ర ఉంది మా తండ్రి మా తాత కాళ్ళ నుంచి ఈ మేమే జమీందారు అంటే నేను సో ఆ రకంగా పాలిటిక్స్ ప్రొఫెషనలైజ్ అయ్యి కూడా అయ్యాయి ఎస్ అయితే ఇక్కడ ఒక పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో చూసి ఓట్లు వేసేటటువంటి ఆలోచన విధానం కరెక్టేనా కొన్ని కామారెడ్డి లాంటివి మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వాటిని ఎగ్జాంప్షన్ కింద పక్కన పెడదాం ఓవరాల్గా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ అంటే వాస్తవంగా పార్లమెంటరీ డెమోక్రసీ ఎలక్షన్స్లో మనం ఓటు వేయాల్సింది ఎమ్మెల్యేకు ఎంపీకి రిప్రజెంటేటివ్ అవును కానీ పొలిటికల్ పార్టీ సిస్టమ్ మార్పు వచ్చింది ఒకప్పటిలాగా లేదు కదా ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలే నిర్ణేతలు మనం ఎవరము ఇలాగే డెమోక్రసీ ఉండాలని చేయలేము సో భారతదేశంలో ఒక పొలిటికల్ ఓనర్షిప్ అంటే ఒక రాజకీయ పార్టీ నేను పలానా విషయాలు చే చేస్తాను అని చెప్పే అధికారంలోకి వస్తుంది ప్రజలేం కోరుతున్నారంటే ఇది చెప్పే వ్యక్తిని నమ్మవచ్చా నమ్మకూడదా సో పార్టీ నమ్ముతలేదు వ్యక్తులు నమ్ముతున్నారు ఇప్పుడు ఎందుకంటే బ్రాండ్ ఒకప్పుడు మారిపోయింది ఇప్పుడు బ్రాండ్ పర్సన్ అదే బ్రాండ్ వచ్చింది పాలిటిక్స్లోనే కాదు అన్నింటిలో కూడా చూడండి జర్నలిజంలో ఒకప్పుడు ఒక పత్రిక ఒక టీవీ ఛానల్ ఆ వార్త నాకు ఇష్టము ఇష్టం లేకపోవడం ఉండేది ఇప్పుడు అలా లేదు వ్యక్తులు సో ఇప్పుడు వీడియో ఆన్ డిమాండ్ వచ్చాక నాగేశ్వరని చూడాలనుకుంటే నాగేశ్వరిని చూస్తానని ఏ ఛానల్తో వచ్చిందో సంబంధం లేదు సో నాగేశ్వరని చూడదలుకుంటే చూస్తారు అంతే సో అందువల్ల మీకు సినిమాలు చూడండి ఒకప్పుడు మంచి కథ మంచి సన్నివేశము దర్శకుడు మంచి ఇప్పటికీ కూడా వాటి విలువ ఉండొచ్చు కానీ ఇంక్రీజింగ్ లో ఏమవుతున్నది బ్రాండ్ సెలబ్రిటీ పలానా సినిమా పలానా హీరో నటించాడు ఈ మధ్య కాలం డైరెక్టర్లు కూడా రాజమౌళి డైరెక్టర్ కూడా బ్రాండ్ అయ్యాడు ఒకప్పుడు డైరెక్టర్ ఎవరు తెలియకపో హీరో ఒక్కడే బ్రాండ్ ఉండే ఇప్పుడు డైరెక్టర్ కూడా బ్రాండ్ అయ్యాడు ఫ్యూచర్ లో ప్రొడ్యూసర్ కూడా బ్రాండ్ అవుతాడు మన మనకు తెలియదు సో అందువల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ లో రాకేష్ జుంజున్ వాళ్ళ ఇప్పుడు లేడనుకోండి ఆయన ఇన్వెస్ట్ అంటే ఓకే ఆ స్టాక్ చాలా బాగుంటుంది అని జున్ జున్ వాల ఇన్వెస్ట్ చేసిన అంటే ఝం ఝుమ్ గా పెరిగేది స్టాక్ మార్కెట్ సో అందువల్ల ప్రతి దాంట్లో పర్సన్ బ్రాండ్ అయ్యారు ఇప్పుడు అదాని ఒక పేరే కదా గౌతమ్ అదానీ అంబానీస్ ఒక పేరే కదా అంబానీస్ సో ఇలా బిజినెస్ నుంచి మొదలుకొని పాలిటిక్స్ సినిమా జర్నలిజం అన్నిట్లో కూడా పర్సనా పర్సన్ బ్రాండ్ అయింది యూ కెనాట్ అవాయిడ్ ఇట్ రైట్ ఆ కన్నా అది ఇది ఫినామినల్ గా మారిపోయింది రైట్ ఇంకో ప్రధానమైన అంశం సార్ ఎన్నికలు అనగానే ఇప్పుడు మా మొత్తం దేశంలో పార్లమెంటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కానీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ చాలా వరకు పొత్తులు ఈ అలయన్స్తో వెళుతున్నటువంటి కూటములు కట్టడం అనేది ఒక మా సాధారణంగా మారిపోయిన పరిస్థితులు ఈ పొత్తుల పాలిటిక్స్ విజయం సాధిస్తాయా ఎలా ఉంటుంది పొత్తుల పాలిటిక్స్ ప్రభావం ఏంటి అంటే వితౌట్ రెఫరెంట్ టు ఎనీ పర్టిక్యులర్ స్టేట్ ఒక జనరల్ సూత్రీకరణ ఏంటంటే అలియన్స్ పెట్టుకున్నంత మాత్రాన గెలవాలని లేదు పెట్టుకోనంత మాత్రాన ఓడిపోతారని లేదు ఇట్ డిపెండ్స్ ఆన్ సెవెరల్ ఫ్యాక్టర్స్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి టిఆర్ఎస్ లెఫ్ట్తో పొత్తు పెట్టుకున్నాడు మంచి విజయం సాధించాడు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అదే పద్ధతిలో రాజశేఖర్ రెడ్డి ఫార్ములాను ఉపయోగించి మహాకూటమి టీఆర్ఎస్ లెఫ్ట్తో పొత్తు పెట్టుకున్నాడు ప్రజలు ఓటు వేయలేదు మరి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదికి ఏంటి తేడా పొత్తులు మరి పొత్తులు ఎందుకు ఒక దగ్గర వికటించింది ఒక దగ్గర ప్రకటించింది సో అందువల్ల ప్రతి సందర్భంలోనూ పొత్తులు విజయవంతం అవుతాయని లేదా విజయవంతం కావని ఖచ్చితంగా చెప్పలేం ఎందుకంటే ఎలక్షన్స్లో అరిథమెటిక్ పనిచేయదు అంటే ఇప్పుడు ఉదాహరణకు అదే నిజమైతే బీఆర్ఎస్ కు థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది బీజేపీకి ఫోర్టీన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిస్తే యాభై ఒక్క శాతం ఓటింగ్ అయిపోతుంది కదా కాంగ్రెస్ కు ముప్పై తొమ్మిది కదా అంటే పన్నెండు శాతం మార్జిన్ ఉంటుంది అంటే సిపిఐ లోక్సభ ఎలక్షన్స్ మరి బీజేపీ బీఆర్ఎస్ ఎందుకు కలుస్తారు కవితను ఎందుకు అరెస్ట్ చేశారు సో కారణం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కెమిస్ట్రీ అరథమెటిక్ వేరు కెమిస్ట్రీ వేరు మీకు కెమిస్ట్రీలో వన్ ప్లస్ వన్ టూ కాదు సో అందువల్ల పొలిటికల్ కెమిస్ట్రీ డామినేట్ చేస్తుంది అందువల్ల అయితే మరి ఏ అంశం ఆధారంగా పొత్తు విజయవంతం అవుతుంది ఏ అంశం ఆధారంగా పొత్తు విజయవంతం కాదు మీరు ఎలక్షన్ స్టడీస్ అన్ని స్టడీ చేస్తే ఒక రాజకీయ మార్పును ప్రజలు కోరుకుంటున్నప్పుడు ఆ రాజకీయ మార్పుకు శక్తిగా కూటమి ఏర్పడితే ఆ కూటమిని స్వాగతిస్తారు మీకు ఉదాహరణకు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకురాలు పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు కలిగిన జనసంఘీయులు సోషలిస్టులు కలిసి జనతా పార్టీకి ఏర్పడ్డారు మరి జనతా పార్టీకి ప్రజలు అపూర్వమైనటువంటి తీర్పు చెప్పారు ఉత్తరాదిలో స్వీప్ చేశారు తర్వాత దెబ్బతిచ్చి మూడేళ్ళు దట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్ మరి ఆ పొత్తును ఎందుకు ఆంక్షించారంటే ప్రజలు ఒక రాజకీయ మార్పును కోరుకున్నారు ఇందిరాగాంధీ బుద్ధి చెప్పదలుచుకున్నారు ఎమర్జెన్సీని తిప్పికొట్టలు ఆ రాజకీయ మార్పు కోసం ఏర్పడిన కూటమిగా భావించి ప్రజలు తీర్పు చెప్పారు రెండు వేల నాలుగులో మీకు ఎందుకు కాంగ్రెస్ లెఫ్ట్ టిఆర్ఎస్ పొత్తు విజయవంతమైంది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పెద్ద పోరాటం జరిపాయి ఒక రాజకీయ వాతావరణము టీడీ తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఏర్పడి ఉంది ఆ ఏర్పడిన సమయంలో ఈ కూటమి ఆ పరిణామం ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పుకు సాకారం చేసే కూటమిలాగా ప్రజలు భావించి అనుకూలంగా అదే రెండు వేల తొమ్మిదిలో మరి టీడీపీ లెఫ్ట్ టిఆర్ఎస్ కూటమి ఎందుకు ఫెయిల్ అయింది కారణం ఏంటంటే అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలి వెంటనే తప్పనిసరిగా రాజశేఖర రెడ్డిని గద్దె దించాలన్న భావన ప్రజల్లో లేదు లేదు గనక మీరు ఆ కూటమి సక్సెస్ కాలేదు అంటే మీరు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ టీడీపీ లెఫ్ట్ కలిసాయి ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు టిఆర్ఎస్ ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చారు అంటే అప్పటికప్పుడు కేసీఆర్ ను గద్ద దించాలనే బలమైన కోరిక ప్రజల్లో లేదు మీరు అదే కాంగ్రెస్ ఎవరితో సంబంధం ఒక సిపిఐకి ఒక్క సీట్ ఇచ్చి కేసీఆర్ ఓడించగలిగింది రెండు వేల ఇరవై మూడు లో రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ లెఫ్ట్ కలిసినా ఓడించలేని కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడులో లో టీడీపీ లేకుండా కాంగ్రెస్ సిపిఎం లేకుండా అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా సిపిఎం లేదనుకోండి రెండు ఒక్క సిపిఎ ఒక్క సీట్ ఇచ్చి ఎన్నికల్లో గెలవగలిగింది ఎందుకు గెలవగలిగిందంటే ప్రజలు కేసీఆర్ ను ఓడించదలుచుకున్నారు కేసీఆర్ ను ప్రజలు ఓడించదలుచుకున్నారు కనుక ఆ రాజకీయ పరిణామానికి దోదం చేసే పార్టీ కావచ్చు కూటమి కావచ్చు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అందువల్ల దేశవ్యాప్తంగా మీరు కూటములను స్టడీ చేస్తే ప్రజలు కోరుకునే రాజకీయ మార్పుకు చోదక శక్తిగా ప్రజలు కోరుకున్న రాజకీయ పరిణామాన్ని డెలివర్ చేసేదిగా ఆ కూటమి ఉంటే ఆ కూటమి విజయవంతమవుతుంది లేకుంటే విజయవంతం కాదు అందువల్ల ఆ కూటమిలో ఉన్న నాయకులకు పార్టీలకు బరువెంత ఎత్తెంత ఎంత వాళ్ళ హిస్టరీ ఎంత జగ్రఫీ ఎంత అనే ఆధారంగా ఎలియన్సెస్ సక్సెస్ రేట్ ఉండదు ఎలియన్సెస్ సక్సెస్ రేట్ ఉండటానికి వారు ఎవరికి వ్యతిరేకంగా కూటమి కట్టారు అన్న ఆ ఎవరికి వ్యతిరేకంగా అయితే కూటమి కట్టారో వాళ్ళు ప్రజల్లో ఎలా ఉంది ప్రజలు వాళ్ళను ఓడించాలని కోరుకుంటున్నారో గెలిపించాలని కోరుకుంటున్నారు గెలిపించాలని కోరుకుంటే ముగ్గురు కాదు నలుగురు కాదు నలభై మంది కలిసినా ఏమీ కాదు లేదు గెలిపించాలని కోరుకోలేదు అనుకోండి ఓడించాలని కోరుకుంటున్నారా విడిగా పడి చేసి కూడా ఓడించే సందర్భం ఉంటుంది ఇప్పుడు మీరు ఇండియా కూటమి ఉంది ఇరవై ఎనిమిది పార్టీలు కలిసాయి మరి ఎందుకు మరి మోడీని గ్యారంటీగా ఓడిస్తారని నమ్మకం క్రియేట్ అయితే లేదు ఇరవై ఎనిమిది పార్టీలు కదా మామూలు విషయం కాదు కదా మరి ఎందుకు అంటే ఇప్పుడు అక్కడే తేడా వస్తుంది మీకు బీజేపీకి సొంతగా మూడు వందల మూడు సీట్లు ఎందుకు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అంటే అల్టిమేట్గా రాజకీయ పరిణామాన్ని ప్రజలు కోరుకుంటున్నారా లేదా అనే అంశం ఆధారంగా అలియన్స్ పాలిటిక్స్ సక్సెస్ అవుతుంది రైట్ ఈ సమయంలో తెలంగాణకు సంబంధించి ఒక అంశం కూడా మాట్లాడుకుందాం సార్ ఇక్కడేమో ఇప్పటికే మోడీ ప్రచారం జరుగుతోంది ఈరోజేమో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది నిన్న కవిత అరెస్ట్ జరిగింది ఇలాంటి పరిణామాలు ఎన్నికల పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అది కూడా మీకు గ్యారంటీగా ఒకే రకంగా ఉండదు సో మీరు మీరు జనరల్గా చూడండి అనేక ఫ్యాక్టర్స్ మీరు చూడండి భావోద్వేగాలు ప్రతి సందర్భంలోనూ ఒకే రకంగా పనిచేయం ఇప్పుడు ఇందిరాగాంధీ హత్యానంతరం ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల పైగా సీట్లు తెచ్చుకొని చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది కార్గిల్ యుద్ధానంతరం ఎన్నికలు జరిగాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రాగలిగింది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రోజుల్లో మంచి ఓటింగ్ తెచ్చుకోగలిగింది రెండు ఉదాహరణలు మూడవది అలిపిరి ఘటన నేపథ్యంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల్ని ముందుకు తీసుకొచ్చాడు కానీ ఏం జరిగింది ప్రజలు ఓడించారు కదా అలిపిర్ లాంటి ఘటన చాలా బాధాకరమైన ఘటన కదా కానీ నిజంగా అయితే ప్రజలంతా ఖండించిన ఘటన అందులో అనుమానం లేదు కానీ రాజకీయాల అతీతంగా ఖండించిన ఘటన కానీ అది అది ఎన్నికల పైన ప్రభావం చూపలేదు సో అందువల్ల ఇప్పుడు కవిత అరెస్ట్ దీని ప్రభావం ఉంటుందా సో అలా అదే అదే ప్రభావం ఉంటేనే అందరూ జైలుకు పోతారు కదా జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలుకి పోయినందుకే గెలిచి ఉంటే ప్రతి ఒక్కరు నన్ను జైలు పంప నా జైలు జైలు బర కార్యక్రమం రాజకీయ నాయకులు సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక సానుభూతి ప్రజలకు ఉందా లేదా అనే అనే ఫ్యాక్టర్స్ అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది అదే నిజమైతే నేను మూడేళ్ళు జైల్లో ఉంటాను రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరుగుతాయి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు జైల్లో ఉండి మంచిగా ట్వంటీ సెవెన్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావాలి సో ఏదైనా పైరం చేసేనా జైల్లో ఉండి సో అందువల్ల అలా ఉండదు కేసులు జైలు దాడులు ఇవన్నీ కూడా ఆ పొలిటికల్ కాంటాక్స్ పనిచేస్తాయి ఈవెన్ ఎన్నికల్లో కూడా అప్పుడు చాలా మంది అంటారు ఎన్టీ రామారావు ఆ పోటీ పార్టీ పెట్టాడు గెలిచాడు మరి చిరంజీవి కూడా ఈక్వల్లీ పాపులర్ యాక్టర్ మరి చిరంజీవి ఎందుకు సక్సెస్ కాలేదు ఎన్టీ రామారావు ఎందుకు సక్సెస్ అయ్యాడు విజయకాంత్ ఎందుకు సక్సెస్ కాలేదు రజనీకాంత్ తెలుగు నాట ఎన్టీ రామారావుకున్న పలుకుబడికి ఏ మాత్రము తగ్గని పలుకుబడి కదా రజనీకాంత్ కాదని ఎవరన్నా అడగలరా కానీ మరి రజనీకాంత్ అది పాఠే పెట్టా కమల్ హాసన్ వెరీ పాపులర్ యాక్టర్ అడ్రస్ లేకుండా ఉన్నాడు కదా అంటే సినిమా యాక్టర్లు మరి సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా ఇది కూడా మళ్ళీ కాంటెక్స్టే మీకు చిరంజీవికి డెబ్బై ఒక్క లక్షల వచ్చాయి మామూలు విషయం కాదు మరి విజయకాంత్ రాలే కదా రజనీకాంత్ ఇంకా అంతకనే ఎక్కువ పాపులర్ కదా ఆయన పార్టీనే పెట్టలేదు కదా పొలిటికల్ కాంటెక్స్ బట్టి ఉంటుంది నువ్వు ఏ సమయంలో పార్టీ రాజకీయాల్లో ఎంటర్ అయ్యావు అనేది కూడా ఉంటుంది ఎన్టీ రామారావు ఎప్పుడు ఎంటర్ అయ్యాడంటే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉండి ప్రతిపక్షాలు కకావికలై ముక్క చెక్కలై బలహీనంగా ఉండి ప్రజలు కోరుకునే రాజకీయ మార్పును సాకారం చేసే శక్తి విపక్షాలకు లేనప్పుడు ఎన్టీ రామారావు రంగంలో దిగాడు దాంతో ఎనిమిది నెలలు సూపర్ హిట్ అయ్యాడు అందువల్ల ఇవేవైనా మీకు సానుభూతి అయినా గ్లామర్ అయినా కరిష్మైనా పొత్తులైనా అన్ని ఫ్యాక్టర్ కూడా గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ లో ఉంటాయి తప్ప ఒక సార్వత్రికమైన ప్రా ఒక స్ట్రేట్ లైన్లో ఈ పరిణామాలు ఎప్పుడు ఉండవు Right. ఎన్నికల షెడ్యూల్ విషయంలో సార్ ఆంధ్రప్రదేశ్ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఏప్రిల్ పదకొండున ఎన్నికలు జరిగాయి మే ఇరవై మూడున కౌంటింగ్ జరిగింది మొదటి ఫేజ్లోనే ఎన్నికలు జరిగాయి ఈసారి సార్ నాలుగో ఫేజ్కి షిఫ్ట్ అయ్యింది మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి జూన్ నాలుగున కౌంటింగ్ జరగబోతుంది ఇప్పటికే ఇటు వైఎస్ఆర్సీపీని తీసుకుంటే అభ్యర్థుల లిస్టు ఈరోజే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రకటించింది మొత్తం లిస్టు కూడా రిలీజ్ చేసింది ఇటు కూటమేమో అభ్యర్థులు పొత్తులు ఇవన్నీ వాళ్ళ సీట్లపైన వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఈ పార్టీలకు బాగా సమయం లభించింది ప్రజల్లోకి వెళ్ళడానికి అనుకోవాలా లేకపోతే అలసిపోతారా ఇంత లాంగ్ టైం తీసుకొని అంటే అది ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ సెవెరల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఉదాహరణకు మీకు బాగా నచ్చిన వాడు ఇంటికి నాలుగు సార్లు వచ్చాడు అనుకోండి అవును ఇంకా నాలుగు సార్లు రావయ్యా అని ఆనందపడతా నచ్చని వాడు ఐదు నిమిషాలు ఇంటికి వచ్చినా కూడా చిరాకు లైన్ అయిపోయింది నీకు ఇప్పుడు నచ్చిన ఫుడ్ ఎంత తిన్నా కూడా అజీర్ణం కాదు అవును మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు బ్రహ్మాండంగా డైజెస్ట్ అవుతుంది ఇది నేచర్ నేను చెప్పేది కానీ మీకు నచ్చని ఫుడ్ ఒక్క స్పూన్ తినండి వామిటింగ్ అవుతుంటది సెన్సేషన్ వస్తుంటది కడుపు దిప్పుతుంటది నానా భీమస్తూ ఉంటుంది అంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్తో సంబంధం లేదు అది యూ లైక్ ఇట్ ఆర్ నాట్ సో ప్రజలు బాగా నచ్చే వ్యక్తి ఎక్కువసార్లు కనబడ్డాడు అనుకో ప్రజలు ఎక్కువ ఆనందంతో ఓట్లేస్తారు ప్రజలు నచ్చే వ్యక్తి నచ్చని వ్యక్తి కనబడ్డాడు అనుకోండి ప్రజలు రివర్స్ లో ఓట్లేసే అవకాశం ఉంటది మీకు అందువల్ల ఎప్పుడు కూడా ఎక్కువసార్లు కనబడ్డా ఎక్కువ ప్రచారాలు చేశారా ఇప్పుడు నరేంద్ర మోడీ కర్ణాటకలో ఎన్ని మీటింగ్లు పెట్టాడు మామూలుగా పెట్టలేదు కదా నా అంచనా గుజరాత్ ఎక్కువనే పోయాడు మరి ఎందుకు కర్ణాటకలో ఓడిపోయింది బీజేపీ గుజరాత్ లో గెలిచింది చెప్పండి మీకు కర్ణాటకలో బీటీలు పెట్టినా ఓడిపోయారు కదా అంటే మరి మోడీకి మోడీ అంత పెద్ద ఎత్తున తిరిగి ప్రచారం చేత గెలవలేదు అయితే సాధారణంగా దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షెడ్యూల్డ్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా తమకు అనుకూలంగా ఫేజులు పెట్టుకుంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టరు స్టార్ క్యాంపెయినర్స్ క్యాంపెయిన్కు కు వెసులుబాటు ఉండేలా వస్తారు మీరు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడిన నాడే పేపర్లో వచ్చింది మన కూటమి ఇంత ఆలస్యంగా ఏర్పడింది థ్యాంక్స్ టు బీజేపీ సీట్ల సర్దుబాటు సమయం పడుతుంది అభ్యర్థుల్ని ఎంచుకోవడానికి సమయం పడుతుంది గనక మొదటి ఫేజ్ లో ఎన్నికలు జరగద్దు కొంత లేటర్ ఫేజ్ లో ఎన్నికలు జరపండి అని అడుగుతున్నారు అని కూడా వార్తలు వచ్చింది నిజమైంది కదా అందువల్ల ఈ ఎలక్షన్ షెడ్యూల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ బీజేపీ ఉండొచ్చు రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు ఇది డీలిమిటేషన్ కానీ ఎలక్షన్ షెడ్యూల్ కానీ ఎందుకంటే అధికారం ఉన్నవాడు తను తగ్గట్టుగా దాన్ని వడ్డించుకుంటాడు కదా అవును రైట్ థ్యాంక్ యూ సార్ ఈ ఎన్నికల షెడ్యూల్ పైన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల సిస్టమ్ పైన మీ విశ్లేషణ అందించినందుకు